ఈరోజు నాకు మరొకసారి అవకాశం ఇచ్చి ఈ మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపించిన ప్రజలందరికీ పేరు పేరున అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు ప్రతి ఒక్కరు కూడా తలవంచి నమస్కారం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రజలు ఏ నమ్మకంతోటి ఏ విశ్వాసంతోటి నన్ను కేసీఆర్ గారి నాయకత్వాన నన్ను గెలిపించుకో వారందరికీ కూడా నేను ఎన్నికల ముందు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసుకున్నో ఆ వాగ్దానాలన్నీ కూడా కేసీఆర్ గారి సహకారంతో కేటీఆర్ గారి సహకారంతో జిల్లా మంత్రి వర్యులు జగదీశ్వర రెడ్డి గారి సహకారంతో పూర్తిగా నెరవేర్చి ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకుంటా ఈ ప్రాంత గౌరవాన్ని కాపాడుతా ఈ ప్రాంతానికి గౌరవం తెస్తా వండదేస్తా అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ధర్మం గెలిచింది ధర్మం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇంత గొప్పగా తీర్పు ఇవ్వటం నేను మొదటిసారి చెప్తా ఉన్నాను. ప్రజలు గెలుస్తారు ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అత్యధికమైన మెజార్టీతో అదే జరిగింది ఈరోజు. ఇలా అహంకారానికి అదేవిధంగా ఆత్మగౌరవానికి జరిగే ఎన్నికల్లో ఆత్మగౌరవం గెలిచింది ఈ మునుగోడు ప్రజల గౌరవం గెలిచింది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి జిల్లా మంత్రి వర్యులు జగదీశ్వర రెడ్డి గారికి నా ఎన్నికలలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అదేవిధంగా అభిమానులు అదేవిధంగా గ్రామ నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా గొప్పగా పనిచేశారు వాళ్ళ రుణం తీర్చుకుంటా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా పాత్రికేయులకు కూడా మీడియా మిత్రులందరూ కూడా నేను తలవంచి నమస్కారం చేస్తూ రుణం తీర్చుకుంటాను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రాంత ప్రజలకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తా ఉన్నాను. గ్రామ స్థాయి సర్పంచులకు ఎంపీటీసీలకు వార్డు మెంబర్లకు గ్రామ నాయకులకు ముఖ్యంగా వామపక్ష నాయకులందరికీ కూడా సిపిఐ సిపిఎం నాయకులకు సిపిఐ సిపిఎం ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు ఎమ్మెల్యేలందరికీ కూడా ఇవాళ ఇంత గొప్పగా పనిచేసి నేను గెలిపించినందుకు వాళ్ళ రుణం తీర్చుకుంటా మొత్తం ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలంతా కూడా నా కుటుంబంగా భావిస్తా పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా కేసీఆర్ కేటీఆర్ మంత్రి గారి సహకారంతో అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా కానీ ప్రజలు వారికి పేరు పేరున పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈరోజు నాకు మరొకసారి అవకాశం ఇచ్చి ఈ మునుగోడు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలందరికీ పేరు పేరున అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి కూడా తలవంచి నమస్కారం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రజలు ఏ నమ్మకంతో ఏ విశ్వాసంతో నన్ను కేసీఆర్ గారి నాయకత్వాన నన్ను గెలిపించుకో వారందరికీ కూడా నేను ఎన్నికల ముందు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసుకున్నో ఆ వాగ్దానాలన్నీ కూడా కేసీఆర్ గారి సహకారంతో కేటీఆర్ గారి సహకారంతో జిల్లా మంత్రి వర్యులు జగదీశ్వర రెడ్డి గారి సహకారంతో పూర్తిగా నెరవేర్చి ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకుంటా ఈ ప్రాంత గౌరవాన్ని కాపాడుతా ఈ ప్రాంతానికి గౌరవం తెస్తా వండదేస్తా అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ధర్మం గెలిచింది ధర్మం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇంత గొప్పగా తీర్పు ఇవ్వటం నేను మొదటిసారి చెప్తా ఉన్నాను. ప్రజలు గెలుస్తారు ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అత్యధికమైన మెజార్టీతో అదే జరిగింది ఈరోజు. ఇలా అహంకారానికి అదేవిధంగా ఆత్మగౌరవానికి జరిగే ఎన్నికల్లో ఆత్మగౌరవం గెలిచింది ఈ మునుగోడు ప్రజల గౌరవం గెలిచింది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి జిల్లా మంత్రి వర్యులు జగదీశ్వర రెడ్డి గారికి నా ఎన్నికలలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అదేవిధంగా అభిమానులు అదేవిధంగా గ్రామ నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా గొప్పగా పనిచేశారు
వాళ్ళ రుణం తీర్చుకుంటా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా పాత్రికేయులకు కూడా మీడియా మిత్రులందరూ కూడా నేను తలవంచి నమస్కారం చేస్తూ రుణం తీర్చుకుంటా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రాంత ప్రజలకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తాను గ్రామ స్థాయి సర్పంచులకు ఎంపీటీసీలకు వార్డ్ మెంబర్లకు గ్రామ నాయకులకు ముఖ్యంగా వామపక్ష నాయకులందరికీ కూడా సిపిఐ సిపిఎం నాయకులకు సిపిఐ సిపిఎం ప్రజా ప్రతినిధులకు కార్యకర్తలకు ఎమ్మెల్యేలందరికీ కూడా ఇయాల ఇంత గొప్పగా పని చేసి నేను గెలిపించినందుకు వాళ్ళ రుణం తీర్చుకుంటా మొత్తం ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలంతా కూడా ఆ కుటుంబంగా భావిస్తా పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా కేసీఆర్ కేటీఆర్ మంత్రి గారి సహకారంతో ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఏదేమైనా కానీ ప్రజలు వారికి పేరు పేరున పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కృతజ్ఞతలు తెలియజేస్తాను।